चिन्तयामास राजेन्द्र भ्रातुः पुत्रं घटोत्कचं। वेंटने तन अन्नगारी कुमारुडैन घटोत्कचुण्णि स्मरिंचाडु। घटोत्कचुडु अक्कड प्रत्यक्षमय्याडु। अतडेंतो पड़ुगा उन्नाडु, विशालमैन देहं कलिगि उन्नाडु, चक्कगा अलंकरिंचुकोनि उन्नाडु, नीलमेघंलागा मेरिसिपोतुन्नाडु। అతడి చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి। అతడు విచిత్రమైన హారాలు ధరించున్నాడు। భుజాలకు ఆభరణాలు ధరించున్నాడు। నడుము వద్ద చిరుగంటల మణులను ధరించున్నాడు। అతడి మెడలో బంగారు మాలలు మెరుస్తున్నాయి। అతడు పెద్ద పెద్ద కోరలు కలిగి ఉన్నాడు। అందమైన కిరీటం కుక్షి బంధనం ధరించి ఉన్నాడు। ఎర్రటి జుట్టు కలిగి ఉన్నాడు। అతడి కళ్ళు భయంకరంగా ఉన్నాయి। అతడి గడ్డ నల్లగా ఉంది। శరీరానికి ఎర్రచందనం పూసుకొని ఉన్నాడు। సన్నటి బట్టలు ధరించున్నాడు। పెద్ద పెద్ద అడుగులు వేస్తూ భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాడు। పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ఘటోత్కచుడిని చూసి నీచ మృగాలు పారిపోయినట్లుగా అక్కడి ప్రజలు తలో దిక్కున పారిపోయారు। రావణాసురుడు పులస్య మహర్షి వద్దకు చేరి ఆయన పాదాలకు నమస్కరించినట్లుగా ఘటోత్కచుడు సహదేవుడికి వద్దకు చేరి పాదాలకు నమస్కరించాడు। చేతులు జోడించి తల వంచి పిన తండ్రి తండ్రి నేనేం చేయాలి అని అడిగాడు। చాలా కష్టపడి వంచాడు। సహదేవుడు ఘటోత్కచుని కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు। శిరస్సు ఇంకా కొంచెం దింపవయ్యా అంతగా ఉంది నీది నా చేత కాదు దింపవయ్యా అన్నాడు। ఇంకా దింపాడు। ఇంకా చేత కాదన్నయ్య అన్నాడు। సరే పినతండ్రి గారు నమస్కారమే చేస్తున్నాను చేశాడు। ఆ పెట్టుకోండి ఇప్పుడు ముద్దు పెట్టుకోండి। అప్పుడు తలకు ముద్దు పెట్టుకున్నాడట। ఎంతో చిన్న ఆయన పినతండ్రి గారు అని పిలుస్తూ ఎంతో ప్రేమగా ఆదరించాడు। ఎంతో సంతోషిస్తూ ఘటోత్కచుడితో ఇలా అన్నాడు, నాయనా లంకకు వెళ్ళు। లంకాపతి అయినటువంటి విభీషణుడికి రాజసూయాగం గురించి చెప్పు। ఆయన నుండి రత్నాలను తీసుకొని వేగంగా ఇక్కడికి రా। అంటే కప్పం కట్టడానికి ఒక గుర్తు రత్నాలు, అంతే ఇంకేం లేదు। అది ఒక 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 పాస్పోర్ట్ లాగా, ఒక కార్డు లాగా, ఒక కూపన్ లాగా। ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం కదా, బంగారు కొనుక్కోండి ఇక్కడ ఒక కూపన్ కూడా ఇస్తారు అని, అది ఆ కూపన్. అది అట్లా కూపన్ అనేది బంగారు అన్నమాట. ఒకవేళ ఆయన నీకు రత్నాలు ఇవ్వకపోతే ఇలా చెప్పు, కుంతీ కుమారులతో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడి బాహుబలంతో సోదరులతో కలిసి రాజసూయాగం చేస్తున్నాడు అని చెప్పు, అంతే. సమయానుకూలంగా ప్రవర్తించు, శుభం. ఆలస్యం చేయకుండా పని ముగించుకొని వెంటనే తిరిగిరా అన్నాడు। ఆ మాటలు విని ఘటోత్కచుడు ఎంతో సంతోషించాడు। సహదేవుడికి ప్రదక్షిణం చేసి దక్షిణ దిక్కు వైపుకు బయలుదేరాడు। సహదేవుడు సముద్ర తీరం వద్ద ఉన్నాడు। ఘటోత్కచుడు దూతగా లంక వైపు వెళుతూ సముద్రాన్ని చూశాడు। అది తాబేళ్ళు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు మొదలైన జంతువులతో నిండుంది। ముత్యపు చిప్పులు, శంఖాలతో నిండుంది। ఘటోత్కచుడు అలా సముద్రాన్ని చూస్తూ లంక వైపుకు వెళుతూ దారిలో సదృష్ట్వా రామసేతుంచ చింతయిన్ రామవిక్రమం చింతయిన్ రామవిక్రమం ప్రణమ్యతమతిక్రమ్య యామ్యాం వేళా మలోకయత్ శ్రీరామచంద్రుడి చేత నిర్మించబడిన వారిధిని చూసి నమస్కారం చేశాడు। శ్రీరాముడి పరాక్రమాన్ని తలుచుకున్నాడు। సేతువును దాటి దక్షిణ దిక్కు వైపు దృష్టి నిలిపాడు।
సముద్రపు ఒడ్డును చేరి లంకను చూశాడు. అది స్వర్గంలాగా ప్రకాశిస్తూ ఉంది. దానికి నాలుగు వైపులా ప్రాకారాలు ఉన్నాయి. అది మంగళకరమైన ద్వారాలతో వెలిగిపోతుంది. లంకంతా వేలకొద్ది తెల్లని ఎర్రని మేడలతో నిండి ఉంది. ఇప్పుడంతా ఆ లంకా పట్టణం సాత్వికమైన విష్ణు భక్తులు నిండినటువంటి రాక్షసులు ఉన్నారు. అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది. విష్ణువును సంహారం చేయాలని వాళ్ళు అప్పుడు అట్లా ఉన్నారు రావణాసురునప్పుడు. ఇప్పుడు విష్ణు భక్తులు నిండిన భక్తులు నిండిపోయారట. లంకావాసులు కిటికీలకు కూడా బంగారాన్ని తాపడం చేశారు. అంటే అంత బంగారం అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే, అలంకారంగా ఉండేటువంటిది బంగారం ఒకటే కదా, వాటికి ముత్యాల వలలు వ్రేలాడదీశారు. అలా అక్కడి గవాక్షాలు బంగారము వెండి ఏనుగు దంతాలతో అలంకరించబడి ఉన్నాయి. మేడలు గోపురాలతో లంక శోభాయమానంగా ఉంది. అక్కడ భవనాలకు బంగారు ద్వారాలు ఉన్నాయి. అక్కడ దివ్య దుందుబులు మ్రోగుతూ ఉంటాయి. ఉద్యానవనాలు నగర శోభను వృద్ధి చేస్తున్నాయి. నలుదిక్కుల మంచి పుష్పగంధ పరిమళం వ్యాపించింది. అక్కడ విశాలమైన మార్గాలు ఉన్నాయి. నానా రత్నాలు ఉన్నాయి. ఆ లంక నగరవాసులతో సేవించబడుతుంది. లంక ఆ నగరవాసులతో రాక్షసులతో నిండి ఉంది. ఆ నగరవాసులు అంటే రాక్షసులు. ఘటోద్గజుడు ఆ లంకలోకి అడుగుపెట్టి శూలాలు బల్లూలు పట్టుకున్న చాలామంది రాక్షసులను చూశాడు. వారందరూ రకరకాల వేషాలు ధరించున్నారు. వారు యుద్ధం చేయటంలో నిపుణులై ఉన్నారు. అక్కడ అందగత్తెలైన స్త్రీలు ఉన్నారు. వారు వస్త్రాలు ఆభరణాలు దివ్య హారాలతో శోభిస్తూ ఉన్నారు. మత్తు పానాయాన్ని త్రాగి ఉన్నారు. లంకలోకి అడుగుపెట్టినటువంటి ఘటోద్గజుడిని చూసి ఎంతో ఆనందించారు. ఎంతో ఆశ్చర్యపోయారు కూడా. ఇది కొత్తవాడు వచ్చాడే అని చెప్పేసి. అంతవరకు అటువంటి రాక్షసుని వాళ్ళు చూడలేదు. కొత్త కొత్తగా ఉన్నాడు వీడు. ఘటోత్కచుడు విభీషణుడి గృహానికి చేరి అక్కడి ద్వారపాలకుడితో ఇలా అన్నాడు, అయ్యా కురుకులంలో శ్రేష్ఠుడు బలశాలి బలవంతుడు అయిన వాడు పాండురాజు. అతడి పుత్రుల్లో చిన్నవాడు సహదేవుడు. అతడు గొప్ప కీర్తి గలవాడు. అతడు శ్రీకృష్ణుల వారి మిత్రుడు. తన అన్నగారైనటువంటి ధర్మరాజు గారు చేస్తున్న యాగానికి జైత్రయాత్ర చేస్తున్నాడు. కప్పం కోసమని నన్ను మీ వద్దకు దూతగా పంపించాడు. కనుక నాకు మీ రాజైన విభీషణుని దర్శించాలని ఉంది. శీఘ్రంగా వెళ్ళి చెప్పు అన్నాడు. ద్వారపాలకుడు అలాగానని విభీషణుడికి వద్దకు వెళ్ళి చెప్పాడు. విభీషణుడు వెంటనే ఆ దూతను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ద్వారపాలకుడు త్వరగా వచ్చి మహారాజుల వారు రమ్మంటున్నారని చెప్పి దారి చూపించాడు. ఘటోత్కజుడు విభీషణుడి మందిరాన్ని చూసి లోపలికి అడుగుపెట్టాడు. అది కైలాస పర్వతంలాగా ఉంది. అది అతి పెద్ద భవనం. దానికి నాలుగు వైపులా ప్రాకారాలున్నాయి. నాలుగు వైపులా గోపురాలున్నాయి. లోపల మేడలున్నాయి. ఎన్నో భవనాలున్నాయి. ఆ భవనాలన్నీ అనేక రత్నాలతో పొదగబడి ఉన్నాయి. అక్కడి స్తంభాలపై బంగారం వెండి స్ఫటికాలు వజ్రాలు వైడూర్యాలు పొదగబడి ఉన్నాయి. అక్కడ రకరకాల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. బంగారు ధ్వజాలు ఉన్నాయి. అంతా బంగారమయంగా ఉందండి. చిత్ర విచిత్రమైన మాలలున్నాయి. చక్కని బంగారు వేదిక ఉంది. అంతా బంగారే మొత్తం. ఘటోత్కజుడు విభీషణ మహారాజు గారి యొక్క వైభవం అంతా చూస్తూ వెళుతూ ఉండగా చక్కని మృదంగ ధ్వని వినిపించింది. మృదంగ ధ్వని. ఘటోత్కజుడు ఆ ధ్వనిని విని ఆనందిస్తూ అందమైన కక్షలను చూస్తూ ద్వారపాలకుడితో కలిసి బంగారు సింహాసనంపై కూర్చున్న విభీషణుని చూశాడు. ఆ సింహాసనం సూర్యుడిలాగా వెలిగిపోతుంది. విభీషణుడి దేహం దివ్యాభరణాలతో నిండి దివ్యంగా ప్రకాశిస్తుంది. విభీషణుడు దివ్య మాలలను ధరించున్నాడు. దివ్యమైన వస్త్రాలు ధరించున్నాడు. దివ్యగంధం పూసుకొని ఉన్నాడు. పవిత్రుడై ఉన్నాడు. ఆయన శరీరకాంతి
సూర్యాగ్నుల కాంతి కన్నా మించిన కాంతితో ప్రకాశిస్తుంది. ఇంద్ర సభలో చాలా మంది దేవతలు కూర్చొని ఉన్నట్లుగా విభీషణుడి వద్ద చాలా మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. మహారథులైన యక్షులు ఉన్నారు. అందమైన స్త్రీలు శుభాన్ని పలుకుతూ విభీషణుడిని పూజిస్తున్నారు. ఇద్దరు అందమైన స్త్రీలు బంగారు దండం గల వింజామరాలు పట్టుకొని విభీషణుడి తల వద్ద వీస్తూ ఉన్నారు. విభీషణుడు కుబేర వరుణుల సంపదలతో తులదూగుతున్నాడు. ఆయన ధర్మపరాయణుడై ఉన్నాడు. రామ మిక్ష్వాకునాథం వై స్మరంతం మనసా సదా. ఆయన నిత్యము ఇక్ష్వాకువంశంలో పుట్టిన శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు. మాటిమాటికి రామా రామా అంటున్నాడు. ఆ విభూషణుడిని చూసి ఘటోత్కజుడు నమస్కారం చేశాడు. బలవంతుడైన చిత్రరథుడు ఇంద్రుడి ఎదుట వినయంగా నిలబడినట్లుగా ఘటోత్కజుడు విభీషణుని ఎదుట నిలబడ్డాడు. ఘటోత్కజుడికి విభీషణుడు తగిన మర్యాదలు చేశాడు. చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకడు, పుణ్యాత్ముడు. ఆయన గురించి స్మరించుకోవటం వల్ల మనందరికీ పుణ్యం వస్తుంది. విభీషణుని మనం స్మరించుకోవాలి. భగవద్భక్తుల్లో ప్రహ్లాద నారద పరాశర అనే ఒక స్తుతి ఉంది. విభీషణుడు కూడా మనం స్మరించుకోవాలి. విభీషణుడు కొనాలు వస్తున్నాడు. అలాగే పాండవులు కూడా పుణ్యాత్ములు, ధర్మాత్ములు. వారిని తలుచుకోవటం వల్ల పుణ్యం మనకు లభిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర ఇది తెలపటానికే విభీషణుడు ఏమీ తెలియనట్లుగా వారి గురించి అడిగాడు. పుణ్యాత్ములు పుణ్యాత్ములనే తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు వారి విశేషాలనే తలుచుకుంటూ తెలుసుకుంటూ ఉంటారు. పుణ్యాత్ముల స్వభావం ఇలాగే ఉంటుంది. ఘటోత్కజుడితో విభీషణుడు ఇలా అన్నాడు, నాయన ఏ రాజు నా నుంచి కప్పాన్ని కోరుతున్నాడు? అతడు ఏ వంశంలోని వాడు? అతడికి తమ్ములున్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ రాజు యొక్క దేశమేమిటి? అతడికి నగరాలున్నాయా? ఈ వివరాలన్నిటినీ పూర్తిగా చెప్పు, నాకు వినాలని ఉంది. నేనడిగిన ప్రశ్నలన్నిటికీ విడివిడిగానే సమాధానాలు చెప్పు అని అడిగాడు. ఘటోత్కజుడు విభీషణుడికి నమస్కారం చేసి ఇలా చెప్పాడు, మహారాజా, చంద్రవంశంలో పాండుడు అనే మహారాజు ఉన్నాడు. అతడికి ఇంద్రుడు వంటి పరాక్రమం గల 5 పుత్రులు ఉన్నారు. వారిలో పెద్దవాడు ధర్మపుత్రుడు అనే పేరుతో కీర్తిని పొందాడు. అజాత శత్రుధర్మాత్మ ధర్మో విగ్రహవానివ. అజాతుడు, అజాతశత్రు. అతడికి ఎవ్వరితోనూ శత్రుత్వం లేదు, అజాతశత్రు. అందుచేత లోకులు అతడిని అజాతశత్రువు అని పిలుస్తారు. ధర్మజ్ఞుడు. అతడు మనస్సుతో ఎప్పుడూ ధర్మమే నిండు ఉంటుంది. అతడు తండ్రి నుంచి రాజ్యాన్ని పొంది పాలిస్తున్నాడు. అతడి రాజధాని హస్తినాపురం. అది గంగానదికి దక్షిణ తీరంలో ఉంది. దాన్ని ధృతరాష్ట్రుడికి ఇచ్చి తాను సోదరులతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్ళి నివసిస్తున్నాడు. అక్కడ వారు ఆనందంగా ఉన్నారు. హస్తినాపురం, ఇంద్రప్రస్థం అనే ఆ 2 నగరాలు గంగా యమునా నదుల మధ్యలో ఉన్నాయి. ధర్మరాజు ధర్మపారాయణుడు, ధర్మాత్ముడు. ఇతడు ఇంద్రప్రస్థంలో ఉండి పాలిస్తున్నాడు. అతడు తమ్ముడు భీముడు. అతడు సింహం వంటి పరాక్రమం గలవాడు, బాహుబలం గలవాడు, బలవంతుడు, 1000 బలం కలవాడు. అతడి తరువాత సోదరుడి పేరు అర్జునుడు. అతడు గొప్ప బలపరాక్రమం గలవాడు, అందగాడు, ధైర్యవంతుడు. అతడి పరాక్రమం ప్రపంచంలో ప్రసిద్ధికెక్కింది. అతడు పరాక్రమంలో కార్తవీర్యుడు బలంలో సగరపుత్రులతో సమానంగా ఉన్నాడు. అస్త్రవిద్యలో పరశురాముడి వంటివాడు, యుద్ధంలో రాముడి వంటివాడు, అందంలో ఇంద్రుడి వంటివాడు, తేజస్సులో సూర్యుడి వంటివాడు,
దేవతలు గాని దానవులు గాని గంధర్వులు గాని పిశాచాలు గాని సర్పాలు గాని రాక్షసులు గాని మనుషులు గాని లేదా వీరందరూ కలిసి గాని యుద్ధానికి వచ్చిన అర్జునుని ఓడించలేరు. అతడు కాండవ వనాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ సమయంలో దేవతలతో సహా ఇంద్రుని ఓడించి అగ్నిదేవుడికి సంతోషం కలిగించాడు. దివ్యాస్త్రాలను పొందాడు. కృష్ణుడి చెల్లెలిని దేవతలు కూడా పొందలేరు అటువంటి ఆమెను అర్జునుడు భార్యగా పొందాడు. అతడి తమ్ముడి పేరు నకులుడు. అతడు అపరమన్మతుడు. అతడి తమ్ముడు సహదేవుడు. అతడు గొప్ప తేజస్సు కలవాడు. అతడే నన్ను దూతగా మీ వద్దకు పంపించాడు. ఇక నన్ను అంటారా? అహం ఘటోద్గచో నామ భీమసేన సుతో బలి మమ మాత మహాభాగ హిడింబా నామ రాక్షసి. నా పేరు ఘటోత్కచుడు. నేను బలవంతుడైన భీముడి కుమారుణ్ణి. నా తల్లి పూజ్యరాలైనటువంటి హిడంబి అనేటువంటి రాక్షసి. నేను పాండవులకు మేలు చేయాలని ఇక్కడికి వచ్చాను. మహారాజైన ధర్మరాజు ఈ భూమండలానికి సామ్రాట్ అయ్యాడు. ఆయన యజ్ఞాలలో శ్రేష్టమైన రాజసూయాన్ని చేయాలని సంకల్పించాడు. రాజుల వద్ద నుంచి కప్పం తీసుకొని రమ్మని ఆయన తన సోదరులను అన్ని దిక్కులకు పంపించాడు. ధర్మరాజు ఈ ఆదేశాన్ని శ్రీకృష్ణుడితో కలిసి నిర్ణయించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. లక్ష యోజనాలు ప్రయాణం చేసి రాజులందరినీ గెలిచాడు. స్వర్గద్వారాన్ని చేరాడు. అందరి వద్ద ఆయన రత్నాలను గ్రహించి వేగంగా తిరిగి వచ్చాడు. ధర్మరాజుకు రంగురంగుల గుర్రాలను కానుగ్గా ఇచ్చాడు. రత్నరాసులను సమర్పించాడు. అలాగే భీముడు తూర్పు దిక్కును జయించి తాను తీసుకొని వచ్చినటువంటి కప్పాన్ని ధర్మరాజుకు అర్పించాడు. నకులుడు పడమర దిక్కు వైపుకు వెళ్ళాడు. సహదేవుడు ఈ దక్షిణ దిక్కులో అందరినీ జయించాడు. నన్ను మీ వద్దకు పంపి కప్పం తీసుకొని రమ్మన్నాడు. ఇది పాండవుల చరిత్ర. మీకు సంక్షిప్తంగా చెప్పాను. పావకం రాజసూయంచ భగవంతం హరిం ప్రభుం. మహారాజా విభీషణ ధర్మరాజును పవిత్రమైన రాజసూయాగాన్ని దృష్టిలో పెట్టుకోండి. పూజ్యుడైన శ్రీకృష్ణ భగవాను దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు కప్పం కట్టండి అన్నాడు. ఈ మాటలు విని విభీషణుడు మంత్రులతో సహా ఎంతో సంతోషించాడు. సహదేవుడి ఆజ్ఞను ప్రేమతో స్వీకరించాడు. ఇది కాలం చేసిన నిర్ణయం అని భావించాడు. సహదేవుడికి ఏనుగు అంబారికి వీలైనటువంటి కంబళీలు ఇచ్చాడు. పరుపులు బొంతలు ఇచ్చాడు. ఏనుగు దంతాలతోనూ బంగారంతోనూ చేసిన పాన్పులు ఇచ్చాడు. మణులు ఇచ్చాడు. అనేక బంగారు వస్తువులను ఇచ్చాడు. అనేక విచిత్రాభరణాలు కూడా ఇచ్చాడు. విలువైనటువంటి వస్తువులు ఇచ్చాడు. విలువైన పగడాలు ఇచ్చాడు. రత్నాలు ఇచ్చాడు. బంగారు పాత్రలు కలశాలు ఘటాలు ఇచ్చాడు. యజ్ఞానికి కావలసిన పదార్థాలు గుండిగలు జలపాత్రలు కానుకలుగా ఇచ్చాడు. మంచి బొమ్మలు ఉన్నటువంటి వెండి పాత్రలను ఎన్నో ఇచ్చాడు. మణులు ముత్యాలు ఇచ్చాడు. బంగారం పదిగిన శస్త్రాలను ఇచ్చాడు. యజ్ఞ తోరణాలకు వీలైనటువంటి 14 తాళాలను కూడా ఇచ్చాడు. మణులు అలంకరించిన బంగారు పల్లకలను ఇచ్చాడు. విలువైన కిరీటాలను ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.